బుల్లితెరపై తరదైన కామెడీ వెండి తెరపై యాక్షన్ ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్ మెజీషియన్ నుంచి జబర్దస్త్లో సాధారణ కంటెస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టిన సుధీర్ అనీత కాలంలోనే తన కామెడీ టైమింగ్ టీమ్ లీడర్గా ఎదిగాడు బుల్లితేర ప్రేక్షకుల తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు అలాగే సినీ రంగంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం అందుకొని తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నాడు యాంకర్ రష్మి ఇక వీరిద్దరూ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తున్నారని ఎన్నో రూమన్స్ వచ్చినా అవి కేవలం పుకార్లీ అని తామిద్దరు మంచి ఫ్రెండ్స్ అని చాలా సార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ ఇప్పటికీ వీళ్లకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి వీరిద్దరూ దాదాపు ఏడాదిగా కలిసి షోస్ చేసుకున్న వీరి గురించి వార్తలు మాత్రం వైరల్ ఉన్నాయి అప్పట్లో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ళ స్వయంవరం ప్రేమాయాణం పెళ్లి పుస్తకం ఎంతో పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు స్టేజ్ పైనే వీళ్ళకి చాలా సార్లు పెళ్లి చూపులు నిశ్చితార్థం చివరికి పెళ్లి కూడా చేశారు అయితే ఆ తర్వాత అదంతా ఒత్తుతిదే అంటూ ఆడియన్స్ చెవుల్లో పూలు పెట్టారు ఇదంతా టీఆర్పి రేటింగ్ హంగామా అని తెలియని ఆడియన్స్ ఫ్యాన్స్ ఇప్పటికీ సుధీర్ రష్మి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అంటూ కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇక తాజాగా వీరిద్దరికి లైఫ్ ఇచ్చిన ఛానల్ ఇరవై ఎనిమిది సంవత్సరాల సెలబ్రేషన్స్ లో సుధీర్ రష్మి కలిసి యాంకరింగ్ చేశారు సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేశారు బలగం పేరుతో చేసిన ఈ ఈవెంట్ లో సీరియల్ నటీ నటులు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలు కమిడియన్లు సింగర్స్ తో పాటు కొంతమంది వెండితెల సెలబ్రిటీలు సందడి చేశారు ఇందులో ఎక్కువగా రష్మి సుధీర్ జంటనే మళ్లీ హైలైట్ చేశారు ఈ జంటకి బుల్లి తెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని గట్టిగానే ప్లాన్ చేశారు ఇక ఇందులో సుధీర్ రష్మి కలిసి ఓ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు సుధీర్ గుండెలపై వాలిపోయి రష్మి ఇచ్చిన స్టిల్ అయితే మామూలుగా లేదు రష్మి సుధీర్ మధ్య జరిగిన సంభాషణ ఇందులో హైలైట్ గా నిలిచింది మేడం గారు ఏంటో కొంచెం కోపంగా ఉన్నట్లున్నారని సుధీర్ అడగ్గా మరి నువ్వు వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఇన్ని రోజులు ఎక్కడున్నావు అంటూ రష్మి కాస్త సిగ్గుపడుతూ కోపడుతూ అడిగింది నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు కదా అని సుధీర్ చెప్పగానే బ్యాక్ గ్రౌండ్ లో ఖుషీ సాంగ్ వేసేసి చుట్టూ చప్పట్లు ఈలలు గోలతో సీన్ ను బాగా లేపారు సుధీర్ తిరిగి షోస్ కి వస్తే మామూలుగా ఉండదన్నట్లుగానే షో ఉంది రష్మి సుధీర్ జంట పేరుతో మరోసారి టీఆర్పీ బాగానే వచ్చే కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి